हाय अंडी, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు? మీకు కనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదండి వీడియోలో, నేను ఒకే పిండితో రెండు రకాలుగా స్వీట్స్ ని ప్రిపేర్ చేశాను। చూడండి, ఇవి చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి। ఇవి అందరికీ తెలిసినవే, వీటిని కొంతమంది పనసతోనలు అంటారు, అలానే కొంతమంది సంపంగి పూలని ఎలానో పిలుస్తారు కదా। సో వీటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం। దానికోసం ఇలా ఒక 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలండి। ఈ మైదా పిండి తీసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మీ రుచికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకోవాలి। అలానే ఒక చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కాస్త హీట్ చేసి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ గాని బటర్ గాని ఏదైనా యూస్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనము చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకూడదండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి। ఒకేసారి యాడ్ చేస్తే పిండి అనేది కన్సిస్టెన్సీ మనకి సరిగ్గా రాదు। చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసి ఒక 15 నిమిషస్ దీన్ని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనము పాక ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక 1 కప్ వరకు షుగర్ ని తీసుకోని దానిలో ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। చూసారు కదా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టి ప్రిపేర్ చేసుకోండి। ఇలా షుగర్ మొత్తము మెల్ట్ అయిపోయి మనకి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము దీనిలో ఇప్పుడు ముక్కల్ని దంచేసి గాని ఆ పాకంలో యాడ్ చేయండి। ఒకసారి దీన్ని మనము టెస్ట్ చేసి చూసుకుందాము। చూడండి, ఇలా మనం చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన చేతికి కాస్త జిగురు జిగురుగా తగులుతూ ఉంటుందండి। ఇలా అయినప్పుడు మనము ఇలా ఒక తీగలాగా ఫామ్ అవుతుంది, అలా వస్తే సరిపోతుంది మనకి। ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం దీనిలో యాడ్ చేసుకుందాం। ఈ నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఈ చపాతీలు ప్రిపేర్ చేసుకున్నవన్నీ ప్రిపేర్ చేసేలోపు పాకం అనేది గట్టిపడకోకుండా అలానే ఉంటుందండి। ఇప్పుడు మనము చపాతీలు ప్రిపేర్ చేసుకుందాము। ఇప్పుడు మన పిండిని మనము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మొత్తం పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బాల్స్ లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని మనము చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలండి। చూసారు కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని చపాతీ లాగా ప్రెస్ చేసుకొని, ఇప్పుడు నైఫ్ తో దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్లిట్స్ లాగా కట్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ రెండు చివర్లు కూడా అటు సైడ్ ఇటు సైడ్ రెండు చివర్లు కూడా అంచులు మనము గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। మనం కట్ చేసిన స్ప్లిట్స్ అనేవి విడిపోకుండా ఉండటం కోసం ఈ అంచులు రెండు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ని కాస్త కట్ చేసుకోండి। చూసారు కదా అంతేనండి, చాలా పర్ఫెక్ట్ గా ఉండే పనసతోనలు అనేవి మనకి ప్రిపేర్ అయిపోతాయి। ఇలా సేమ్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే। నెక్స్ట్ ఇంకో షేప్ లో చూపిస్తానండి। దీని కోసం ఇప్పుడు ఇలా చపాతీ లాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుందాము। ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ని కాస్త తీసేసేద్దాము। ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము సన్నగా చాలా సన్నగా స్ప్లిట్స్ కట్ చేసుకోవాలండి। నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా స్ప్లిట్స్ లా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక దగ్గరికి తీచుకోవాలి। మనము పరోటాలు ప్రిపేర్ చేసేటప్పుడు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి। తర్వాత దీన్ని 3 పార్ట్స్ లాగా ఇలా డివైడ్ చేసుకొని మనము నార్మల్ గా జడల్లుకుంటాం కదండి, అలా జడలాగా అల్లేసుకోవడమి జడలాగా అల్లేసుకొని ఈ రెండు చివర్లని కూడా ఒక దగ్గర జాయింట్ చేసుకోవాలి। ఇలా రౌండ్ గా రెండు చివర్లని ఒక దగ్గర జాయింట్ చేసుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి। మనం ఆయిల్ లో వేసినప్పుడు అవి విడిపోకుండా ఉండేలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇది చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంటాయండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా। సేమ్ ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని మీకు కావాల్సిన షేప్ లో మీకు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవడమే। చూస్తున్నారు కదా మీకు ఏ షేప్ ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అయిపోండి। ఇప్పుడు మనం వీటన్నిటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఒక్కొక్కటిగా వేసేసి ఆయిల్ లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈవెన్ గా రెండు వైపులా తిప్పుకుంటూ చూస్తున్నారు కదా, చాలా బాగా ఫ్రై అయిపోయాయి। సేమ్ ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా వెంటనే తీసేసి పాకంలో వేసేసుకో, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పాకము,
మీరు ప్రిపేర్ చేసుకునే లోపు పాకం అనేది మీకు కాస్త చల్లగా అయిపోయినట్టు అనిపిస్తే దాన్ని కాస్త కూల్ దాన్ని కాస్త వేడి చేసుకోండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాస్త వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెంటనే పాకంలో వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయండి. అంతేనండి, మనకి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో మనము ఇలా ఒకే పిండితో 2 రకాల స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.